హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కెస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర ఆధారాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కూడా ప్రీవియస్ క్లాస్లో శాతవాహనుల గురించి, కాకతీయుల గురించి, కుతుబ్షాహీల గురించి, అదేవిధంగా రాష్ట్రకూటులు, అదేవిధంగా చాలా అంటే ప్రతి ఒక్క వంశాన్ని గురించి మనము చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు మనం తెలంగాణకు సంబంధించి, తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఆధారాలు, ప్రాచీన చరిత్ర ఆధారాల గురించి మనం తెలుసుకుందాం. సో ఇందులో ఫ్రెండ్స్ మనము అంటే ఈ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలుగా ఏవి ఉన్నాయి? గ్రంథాలు, రాక్షస గుళ్ళు అనేవి, అస్మక రాజ్యం అనేది, శాసనాలు గురించి కూడా మనము చాలా క్లియర్గా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము చర్చించుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మొదటగా మనకు లభిస్తున్న ఆధారాల ప్రకారం చరిత్రను మూడు విధాలుగా విభజించాము. సో ఇది మనము భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలలో కూడా మనము ఇవి చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, దానిలో కూడా మనము దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఇది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందులో. మొదటిది చరిత్ర పూర్వయుగం, ప్రీ హిస్టారిక్ పీరియడ్. చరిత్ర రచనకు ఎటువంటి లిఖితపూర్వమైన ఆధారాలు లభించినటువంటి కాలాన్ని చరిత్ర పూర్వయుగంగా పేర్కొంటాము. పుర లేదా సంధియుగ చరిత్ర, ప్రోటో హిస్టారిక్ పీరియడ్. చరిత్ర రచనకు సంబంధించి లిఖితపూర్వమైన ఆధారాలు లభించినప్పటికీ, ఓకే, లభించినప్పటికీ దాని లిపిని అర్థం చేసుకోలేని కాలాన్ని పురా చరిత్ర లేదా ప్రోటో హిస్టరీగా అంటాము. ఉదాహరణకు సింధు నాగరికత. చారిత్రక యుగం, హిస్టారిక్ పీరియడ్. చరిత్ర రచనకు సంబంధించి లిఖిత ఆధారాలు లభిస్తున్న కాలాన్ని చారిత్రక యుగం అని పేర్కొన్నారు. సో చరిత్ర పూర్వయుగం, మానవుడు ఉపయోగించిన పనిముట్ల ఆధారంగా చరిత్ర పూర్వయుగాన్ని క్రింది విధంగా విభజించారు. ఒకటి, పాతరాతి యుగం, ప్రాచీన శిలాయుగము, మధ్య రాతి యుగం, మధ్య శిలాయుగము, అదేవిధంగా కొత్త రాతి యుగం లేదా తామ్ర శిలాయుగము, నవీన శిలాయుగము. నెక్స్ట్ నాలుగవది, లోహయుగము లేదా బృహత్ శిలాయుగము. పైన సంవత్సరాలన్నీ కూడా సుమారుగా తీసుకోవడము జరిగింది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ వీటిని పురాతత్వ శాస్త్రవేత్తలు సుమారుగా తీసుకోవడం జరిగింది. అంటే ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ఉండొచ్చు అని చెప్పేసి ఒక సుమారుగా. నెక్స్ట్, తెలంగాణలో ఆదిమ కాలం నుంచి అంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం నుంచి అస్మక రాజ్యం వరకు గల కాలాన్ని చరిత్ర పూర్వయుగంగా పేర్కొంటాము. చాలా ఇంపార్టెంట్ ఇది. తెలంగాణలో ఆదిమ కాలం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం నుంచి నాటి నుంచి అస్మక రాజ్యం వరకు గల కాలాన్ని చరిత్ర పూర్వయుగంగా పేర్కొంటాం. తెలంగాణలో చరిత్ర పూర్వయుగం గురించి పరిశోధనలు ప్రారంభించినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాబర్ట్ బ్రూస్ఫుట్. చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను. భారతదేశానికి సంబంధించినటువంటి చాలా ఆధారాలను కూడా ఇతనే తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటగా గుర్తించినటువంటి వ్యక్తి, పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి కూడా ఇతను, రాబర్ట్ బ్రూస్ఫుట్ గుర్తుంచుకోవాలి. రాబర్ట్ బ్రూస్ఫుట్ పరిశోధనల ఫలితంగా తెలంగాణ చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన విలువైన సమాచారము మరియు ఆది మానవుడి నాగరిక అవశేషాలు బయల్పడ్డాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఫ్రెండ్స్ ఈ మధ్యన. అంతేకాకుండా ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్, బ్రూస్ఫుట్ భారతదేశ పురాచిత్ర పథ నిర్దేశకుడిగా కీర్తి పొందాడు. చరిత్ర పూర్వయుగంలోని పాత, మధ్య, కొత్త రాతి యుగాలకు సంబంధించిన ఆవాసాలు ప్రధానంగా గోదావరి నది తీర ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. అయితే తెలంగాణకు సంబంధించిన చరిత్ర పూర్వయుగంలో ముఖ్యమైనది లోహయుగము. ఈ యుగ ప్రత్యేకతలు కొన్ని మనము ఈ క్లాస్లో చర్చించుకుందాం ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అవి కూడా. ఒకటి, తెలంగాణలో లోహయుగపు ఆవాసాలు లేదా రాక్షస గూళ్ళు. చాలా ఇంపార్టెంట్ ఇది. రాక్షస గూళ్ళు అనేవి ప్రత్యేకంగా తెలంగాణలో చాలా వరకు కనిపిస్తాయి మనకు. నల్గొండ జిల్లాలో మొదటిది ఏలేశ్వరం. ఇక్కడ ఏంటంటే ఏనుగు ఆకారం గల శివపేటికతో పాటు 4 రకాల శివపేటికలు ఏలేశ్వరంలో లభించాయి. ఇందులో ఒక శివపేటికకు ఒకవైపు రంధ్రం ఉన్నటువంటి పలక ఉంది ఫ్రెండ్స్. ఓకే, మొట్టమొదటిది రాక్షస గుళ్ళు. వీటిని ఏమంటారంటే లోహయుగపు ఆవాసాలు లేదా రాక్షస గుళ్ళు అంటారు. నల్గొండ ప్రాంతంలోని ఏలేశ్వరంలో మొదట కనుగొన్నారు. ఇక్కడ ఏనుగు ఆకారంలోని ఒక శివపేటికతో పాటు 4 రకాల శివపేటికలు ఏలేశ్వరంలో లభించాయి. ఇందులో ఒక శివపేటికకు ఒకవైపు రంధ్రం ఉన్నటువంటి ఫలక ఇక్కడ ఉంది ఫ్రెండ్స్.
నెక్స్ట్, ఏలేశ్వరంలో బయల్పడిన ఒక సమాధిలో స్త్రీ కళేబరం మీద పడుకోబెట్టిన పురుష కళేబరము కనిపించింది. ఇలాంటి సమాధి ప్రపంచంలో మరెక్కడా కనిపించలేదు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏలేశ్వరంలో ఇలాంటి సమాధి, విచిత్రమైనటువంటి సమాధి బయలుపడింది. అంటే ఒక స్త్రీ కళేబరం పైన పడుకోబెట్టినటువంటి పురుష కళేబరము లభించింది. నెక్స్ట్, నార్కట్పల్లి. నార్కట్పల్లి వద్ద మెడోస్ టైలర్ అనేటువంటి పురాతత్వ శాస్త్రవేత్త జరిపినటువంటి త్రవ్వకాలు వేల సంఖ్యలో సమాధులు లభ్యమయ్యాయి. నెక్స్ట్, మహబూబ్ నగర్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో ఇచ్చట లభించిన సమాధిలో ఎరుపు నలుపు కుండలు బయటపడ్డాయి. నెక్స్ట్, షేర్పల్లి. ఆలంపూర్ తాలూకా షేర్పల్లిలో ఆవాసం, శ్మశానము కలిసి ఉన్నాయి. ఆవాసాలు అదేవిధంగా శ్మశానాలు కూడా రెండు కలిసి ఉన్నటువంటి ఒక ప్రాంతాలను ఇక్కడ కనుగొనడం జరిగింది. ఇక్కడ లభించినటువంటి వస్తువుల ప్రకారం ఈ ప్రాంతంలో ఇనుము కరిగించేవారని మనకు తెలుస్తుంది. ఓకే, గుర్తుంచుకోవాలి ఇది. ఇనుమును కరిగించే పరిశ్రమ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉంది. వలయాకారంలో ఉన్న గుడిసె కనిపించింది. చేరుపల్లిలో లోహయుగం, చారిత్రక తొలి మలియుగపు వస్తువులు ఇక్కడ లభించాయి. ఓకే, వలయాకారంలో ఉన్నటువంటి గుడిసె కనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, త్రవ్వకాలలో. నెక్స్ట్, మెదక్ జిల్లా కొండాపూర్. ఇక్కడ రాతి పూసల తయారీ కేంద్రము ఉండేది. ఓకే, రాతి పూసల తయారీ కేంద్రం. రేగొండ గ్రామ సమీపంలోని చెరువు, ఎడమగట్టు మీద పొలాల వద్ద ఇనుమును కరిగించే పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి అని చెప్పేసి మనకు పురాతత్వ శాస్త్రవేత్తల యొక్క త్రవ్వకాల ద్వారా బయలుపడాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలలో మౌలాలి. ఇక్కడ 30 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన స్థలాలు కనిపించాయి. ఇక్కడ సమాధిలో కత్తి లభించింది ఫ్రెండ్స్. ఓకే, మౌలాలి శ్మశానంలో బలయాకారంలో ఉన్న చిన్న పెద్ద మధ్య తరహా బంగారు పూసలు దొరికాయి. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కరీంనగర్ జిల్లా ఠాకూర్ రాజాసింగ్ ఆధ్వర్యంలో, ఠాకూర్ రాజాసింగ్ అనేటువంటి పురాతత్వ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో పురావస్తు మ్యూజియం శాఖ 1970 నుంచి కరీంనగర్ జిల్లాలో త్రవ్వకాలు, అంటే తెలంగాణలో మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో త్రవ్వకాలు జరిపింది ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి? 1970 నుంచి. నెక్స్ట్, కదంబాపూర్. ఇచ్చట 1000 సమాధులు గుర్తించడం జరిగింది. నెక్స్ట్, ధూళికట్ట. ఇక్కడ కనిపించిన బూడిద ఇనుమును కరిగించడానికి ఉపయోగించినట్లుగా కంబంపాటి సత్యనారాయణ గారు పేర్కొన్నారు. ఓకే, ఇతను పురాతత్వ శాస్త్రవేత్త. అంటే ధూళికట్ట ప్రాంతంలో బూడిద కనిపించింది ఫ్రెండ్స్ త్రవ్వకాలలో. ఈ బూడిద కూడా ఇనుమును కరిగించడానికి ఉపయోగించినట్లుగా ఇతను పేర్కొన్నాడు. నెక్స్ట్, పెదబంకూరు. ఇక్కడ బృహత్ శిలాయుగపు సంస్కృతి గల పెద్ద జనావాసం బయటపడింది. ఎరుపు నలుపు మట్టితో చేసినటువంటి పాత్రలు ఇక్కడ కనిపించాయి. ఇది విస్తారమైన ఆవాస స్థావరము. నెక్స్ట్, కోటిలింగాల. ఇక్కడ లఘు శాసనాలు లభించాయి ఫ్రెండ్స్, అంటే చిన్న శాసనాలు. ఇవి బ్రహ్మలిపిలో ఉన్నాయి. ఓకే, ఈ బ్రహ్మలిపికి సుమేరియన్ కాలం నాటి క్యూనిఫామ్ లిపికి మధ్య పోలికలున్నాయని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, బ్రహ్మలిపికి మరియు సుమేరియన్ల కాలం నాటి క్యూనిఫామ్ అనేటువంటి లిపికి దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. నెక్స్ట్, ఖమ్మం జిల్లా కపరాల గూడ. శ్మశానంలో అనేక థర్మెనాయిడ్ శవపేటికలు ఇక్కడ కనిపించాయి, అదేవిధంగా బయలుపడ్డాయి. నెక్స్ట్, దొంగ టోకు. ఇక్కడ 1500 థెర్మనాయిడ్ శవపేటికలు కనిపించాయి. నెక్స్ట్, జానంపేట. ఇక్కడ పోలిశెట్టి చెరువు వద్ద అనేక శవపేటికలు బయలుపడ్డాయి. నెక్స్ట్, వరంగల్ జిల్లా కోలుకొండ. 1 కిలోమీటర్ విస్తీర్ణంలో 200 పైగా సమాధులు కనిపించాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ ప్రాంతం ప్రస్తుతం సాగులో ఉంది. వరంగల్ జిల్లాలోని ఆవాస స్థలాల్లో కంచు పనిముట్లు కూడా మనకు లభించినట్లుగా పురాతత్వ శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, మధ్యరాతి యుగంలో చిత్రలేఖనము. ఈ యుగం నాటి చిత్రలేఖనము తెలంగాణలోని క్రింది ప్రాంతాల్లో లభించాయి. 1, ఎడితానూర్, ఇది మెదక్ ప్రాంతంలో ఉంది. కొండ చర్యలపై చిత్రీకరించబడిన ఈ చిత్రంలో ఒక ఏనుగును కొంతమంది వేటాడుతున్నట్లుగా ఉంది. ఈ చిత్రాన్ని తెల్ల జిగురు, జాజుమట్టి కలిపి చిత్రీకరించారు. ఇది ఎరుపు రంగులో ఉంది. సో ఫ్రెండ్స్, మనము ఎక్కడ చూసినా కూడా గుహలపైన చాలా చిత్రాలు చూస్తుంటాం ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా కూడా అవి ఎరుపు రంగులోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోవాలి. ఎరుపు రంగులోనే ఉంటాయి చిత్రాలు. దానికి కారణం తెల్ల జిగురు మరియు
జూజు మట్టి అనేటువంటి ఒక ఎర్ర మట్టిని కలిపి చేయడం వల్ల ఇవి ఎరుపు రంగులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా కొన్ని గుహలలో మనకు అలాంటి చిత్రాలు మనము చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చిత్రలేఖనం ఈ క్రింది ప్రాంతాల్లో కూడా లభ్యమైంది. చిత్రలేఖనం కూడా ఈ ప్రాంతాల్లో లభ్యమైంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సంగనోని పల్లి, దూపాడు గుట్ట మహబూబ్ నగర్, దొంగలగట్టు కల్వకుర్తి మహబూబ్ నగర్, రామగుండం కరీంనగర్. తెలంగాణలో చిత్రలేఖనంపై వివరణ ఇచ్చిన వారు ఆర్వి జోషి కృష్ణమూర్తి, వివి కృష్ణమూర్తి అనేటువంటి పురాతత్వ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ మధ్యరాతి యుగంలో మానవుడు అడవి జంతువులను ప్రముఖంగా చిత్రించాడు. వాటిలో ముఖ్యమైనది జింక. ఓకే, జింకను వీరు ఎక్కువగా చిత్రీకరించడము జరిగింది. నెక్స్ట్ కొత్త రాతి యుగంలో చిత్రలేఖనం ఈ యుగం నాటి చిత్రలేఖనం తెలంగాణలోని క్రింది ప్రాంతాల్లో లభించాయి. ఒకటి దూపాడు గట్టు మహబూబ్నగర్ అంటే ఇక్కడ ఎరుపు రంగుతో కూడిన మూపురం గల ఎద్దు, మూడు రంగులు గల ఎద్దు చిత్రము లభించింది. సో ఇక్కడ ఏంటంటే మూపురం అంటే ఎద్దు యొక్క మూపురం భాగంలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కొంచెం ఎత్తుగా ఉండి అదేవిధంగా అది మూడు రంగులు గల ఎద్దును సృష్టించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎరుపు రంగు, అదేవిధంగా ఇతర రెండు రంగులు. నెక్స్ట్ కోకాపేట రంగారెడ్డిలో కూడా మనకు ఈ చిత్రలేఖనం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చారిత్రక యుగం లిపి ఉండి దాన్ని చదవగలిగి చరిత్ర రచనకు ఖచ్చితమైన సమాచారం ఉన్న కాలాన్ని చారిత్రక యుగం అంటారు. భారతదేశంలో ఈ చారిత్రక యుగం ఆర్యులతో ప్రారంభం కాగా తెలంగాణలో క్రీస్తుపూర్వము 6వ శతాబ్దం నుంచి మొదలైంది అని చెప్పేసి తెలుస్తుంది. తెలంగాణలో ఆర్యుల యుగం ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. క్రీస్తుపూర్వము 1500 సంవత్సరంలో వాయువ్య భారతదేశంలోని మొలూహ లేదా సప్తసింధు ప్రాంతంలో స్థిరపడిన ఆర్యులు క్రీస్తుపూర్వము 1000 సంవత్సరాల నాటికి గంగ, యమున, మైదాన ప్రాంతాలను ఆక్రమించుకుని తూర్పు భారతదేశానికి ప్రవేశించారు అని చెప్పేసి మనకు చరిత్ర ఆధారంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వైదేహుడు ఆర్య సంస్కృతిని మొదటగా తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేయగా అగస్త్యుడు ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేశాడు. చాలా ఇంపార్టెంట్, వీళ్ళిద్దరిని గుర్తుంచుకోవాలి. తూర్పు భారతదేశానికి వైదేహుడు, అదేవిధంగా దక్షిణ భారతదేశానికి అగస్త్యుడు ఈ ఆర్య సంస్కృతిని వ్యాప్తి చేయడం జరిగింది. హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల మధ్య ఉన్న భూభాగాన్ని ఆర్యవర్తనం అని పిలిచేవారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆర్యవర్తనం అని, అదేవిధంగా వింధ్య పర్వతాల దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని దక్షిణాపథం అని పిలిచేవారు. వేద సాహిత్యంలో దక్షిణాపథం గురించి పెద్దగా ప్రస్తావన లేదు. వేదాలలో దక్షిణాపథం గురించి ప్రస్తావన లేదు, మొత్తం కూడా ఆర్యావర్తనం గురించే వేదాలలో వివరించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కావున దక్షిణ భారతదేశానికి సంబంధించి పెద్దగా సమాచారము అందుబాటులో లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి చారిత్రక సమాచారము మనకు క్రీస్తుపూర్వము 6వ శతాబ్దం నుంచి అందుబాటులోకి ఉంది. తెలంగాణ చారిత్రక యుగం క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలో ఆర్య బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా 62 మతాలు ఆవిర్భవించాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలో ఆర్య బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యము చాలా ఎక్కువగా ఉండేది అని చెప్పేసి అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో వారికి వ్యతిరేకంగా 62 కొత్త మతాలు ఆవిర్భవించాయని చెప్పేసి తెలుస్తుంది. వీటిలో బౌద్ధ జైన మతాలు మాత్రమే కాకుండా తమ ఉనికిని చాటుకోగలిగాయి. అంటే 62 మతాలు ఆవిర్భవించినప్పటికీ ఇందులో ముఖ్యంగా బౌద్ధ మతము, జైన మతాలే కొంతవరకు వాటి యొక్క ఉనికిని చాటుకోగలిగాయి. చాలామందిని ఇదొక కొంతవరకు మార్పు తేయగలిగాయి ఫ్రెండ్స్ సమాజంలో ఈ రెండు మతాలు కూడా. నెక్స్ట్ బౌద్ధ మత గ్రంథాలను త్రిపీఠకములు అంటారు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గ్రూప్ 4 లెవెల్లో త్రిపీఠకములు అంటారు. ఇవి సుత్తపీఠిక, వినయపీఠిక, అభిధమ్మ పీఠిక అని కూడా అంటారు వీటిని. సుత్తపీఠికలో అంగుత్తర నికయలో మొదటిసారిగా క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలో వెలిసిన 16 మహాజనపదాల గురించి ప్రస్తావించబడింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఎందులో ఇది సుత్త పీఠికలోని అంగుత్తర నికయాలో క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలో వెలిసిన 16 మహాజనపదాల గురించి ప్రస్తావించబడింది. సుత్తపీఠికలోని అంగుత్తర నికయాలు మొదటిసారిగా క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలో వెలసిన
16 మహాజనపదాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. వీటిలో 15 మహాజనపదాలు ఉత్తర భారతదేశము లేదా ఆర్యవర్తనంలో ఉండగా, దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదము అష్మక. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. కేవలం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదము అష్మక. సో అష్మక రాజ్యంలో ప్రస్తుత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండేవి. మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొదటగా చారిత్రక ఆధారాలతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణను పేర్కొంటారు ఫ్రెండ్స్. మొత్తం దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా చారిత్రక ఆధారాలతో, అంటే పటిష్టమైన ఆధారాలతో ఏర్పడినటువంటి ఒకే ఒక ప్రాంతము తెలంగాణ ప్రాంతము. కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట వద్ద ఇనుప పనిముట్ల, ఇతర ఇనుప వస్తువులు కూడా లభించాయి. ఇనుప పనిముట్లు ఉపయోగించడం ద్వారా వ్యవసాయము కూడా అభివృద్ధి చెందిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ఆహార ఉత్పత్తి అధికము కావడంతో వాణిజ్య సంబంధాలు ఏర్పడడానికి, పట్టణాలు రూపొందించడానికి, జనాభా పెరగడానికి, రాజకీయ అధికార నిర్మాణానికి అనుకూల పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడ్డాయని చెప్పేసి తెలుస్తుంది ఫ్రెండ్స్. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పరిశ్రమ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధికి తొలి కారణము అయింది. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణలోనే పట్టణీకరణ జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. నెక్స్ట్, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన ఏకైక మహాజనపదమైన అష్మక రాజకీయ అధికారం తెలంగాణలోని బోధన్ లేదా పోతన నుంచి కొనసాగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఎక్కడ ఆవిర్భవించింది అష్మక రాజ్యం అనేది కూడా? తెలంగాణలోని బోధన్ ప్రాంతంలో. ఓకే, బోధన్ లేదా దీన్ని పోతన అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఒకసారి ఎగ్జామ్లో అడిగారు ఇది, బోధన అనకుండా ఆప్షన్లో పోతన అని ఇచ్చారు. చాలామంది కన్ఫ్యూజ్, పోతన ఎక్కడిది, సో బోధన్ కదా అని చెప్పి చాలా అడగడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే రెండు పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో రెండు గుర్తుంచుకోండి. ఇంకా ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశానికి మరియు తూర్పు పశ్చిమ తీరానికి ఉన్న దారులు తెలంగాణ మీదుగానే ఉండేవి. సో అందుకే ఫ్రెండ్స్ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియాని తెలంగాణనే అంటారు ఫ్రెండ్స్. ఓకే, గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి పోవాలనుకుంటే ఖచ్చితంగా తెలంగాణ మీద నుంచే వెళ్ళాలి, ఖచ్చితంగా. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడికి సమకాలికంగా ఉన్న అష్మక రాజ్య పాలకుడు ఎవరు? సుజాతుడు ఉన్నాడని చెప్పేసి ఇతను గౌతమ బుద్ధ గ్రంథాలు పేర్కొన్నాయి ఫ్రెండ్స్. ఇతను గౌతమ బుద్ధునికి సమకాలికుడు ఫ్రెండ్స్ 6వ శతాబ్దంలో. ఓకే, కానీ ఇతని కంటే ముందే అష్మకను అనేక మంది పాలించారు. జైన మత స్థాపకుడైన ఋషభనాథుని కుమారుడు బాహుబలి అష్మక రాజ్యాన్ని పాలించాడని పశ్చిమ గంగుల సేనాధిపతి చాముండరాయుడు పేర్కొన్నాడు. సో జైనమత స్థాపకుడైనటువంటి ఋషభనాథుని కుమారుడుగా ఉన్నటువంటి బాహుబలి అష్మక రాజ్యాన్ని పాలించాడని పశ్చిమ గంగుల సేనాని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరతను? చాముండ రాయుడు. సో అష్మకలో ఉన్నప్పుడు బావరి అనేటువంటి బ్రాహ్మణుడు బుద్ధుని గురించి తెలుసుకొని తన శిష్యులను మగధకు పంపాడని చెప్పేసి బౌద్ధ గ్రంథమైన సుత్తనిపాతం పేర్కొంటుంది. ఓకే, అంటే ఇతను బావరి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు బుద్ధుని యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని ఆ మతానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకొని రమ్మని చెప్పేసి తన శిష్యులను మగధ సామ్రాజ్యానికి పంపడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని సుత్తానిపాతం అనేటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగింది. బావరి ఆదిలాబాద్లోని బోధన కూర్తిలో స్థిరపడి విద్యా బోధన చేసేవారు. ఓకే, ఇక్కడ బోధన కుర్తులో, ఆదిలాబాద్ జిల్లాలోని బోధన కుర్తులో స్థిరపడి విద్యా బోధన చేసేవాడు. ఇతను ఒక బ్రాహ్మణుడు కాబట్టి వేదాలను పఠించి అందరికి బోధించేటువంటి వ్యక్తి. మగధను మొదటగా వ్యవస్థీకృతంగా పాలించినటువంటి వంశం ఏది ఫ్రెండ్స్? హరియాంక వంశము. వ్యవస్థీకృతం అంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉండేటువంటి స్థితిని వ్యవస్థీకృతమైన స్థితి అంటారు ఫ్రెండ్స్. హరియాంక వంశంలో ప్రముఖులు బింబిసారుడు, అజాత శత్రువు, వీరు తెలంగాణలోనికి ఎప్పుడూ కూడా ప్రవేశించలేదు ఫ్రెండ్స్. ఓకే, వీరు అతి గొప్ప వంశము అయినప్పటికీ కూడా భారతదేశాన్ని చాలా వరకు మొత్తం భారతదేశాన్ని మొత్తం పాలించగలిగారు, కానీ తెలంగాణలోనికి ప్రవేశించలేదు. హరియాంక వంశం తర్వాత వచ్చినటువంటి శిశునాగ వంశ పాలకులు కూడా తెలంగాణలో రాజ్యాధికారాన్ని స్థాపించలేదు. సో ఎందుకు అంటే అప్పుడు ఉన్నటువంటి మహాజనపదంలో ఉన్నటువంటి రాజులు అంత గొప్పగా, అంత యుద్ధ వీరులు కాబట్టి, ఈ అంటే తెలంగాణ వైపు
ఆక్రమించడానికి ఎవరు కూడా సాహసించలేదు అని చెప్పేసి తెలుస్తుంది మనకి. శిశునాగ వంశమును అంతం చేసి వచ్చినటువంటి మహాపద్మనందుడు కళింగాను ఆక్రమించి ఆ తర్వాత తెలంగాణ కూడా తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో చివరగా శిశునాగ వంశంను అంతం చేసినటువంటి వ్యక్తి ఎవరు? మహాపద్మనందుడు. ఓకే, కళింగాను ఆక్రమిస్తాడు. కళింగ అంటే ఒరిస్సాను. ఒరిస్సాను ఆక్రమించిన తర్వాత తెలంగాణను కూడా తన ఆధీనంలోకి తీసుకోవడము జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇతను గుర్తుంచుకోవాలి, మహాపద్మనందుడు. నెక్స్ట్, అప్పటి నుంచే మగధ పాలకులు తెలంగాణలోని కొందరిని తమ సామంతులుగా నియమించి పాటలీపుత్రం నుంచి పాలించారు. నందులను అంతం చేసి వచ్చిన మౌర్యులు కూడా దక్షిణ భారతదేశాన్ని శాసించారు. మౌర్యుల సామంత రాజ్యంగా తెలంగాణ లేదా ఆంధ్ర ప్రాంతము ఉండేది. మౌర్యులకే సామంతులుగా ఉండేది ఫ్రెండ్స్. నెక్స్ట్, తెలంగాణ లేదా ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజవంశమైనటువంటి శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడి తండ్రి శాతవాహనుడు మౌర్యుల సామంతుడిగా ఉండేవారని చెప్పేసి తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మనము శాతవాహనుల చరిత్రలో కూడా ఇది చదివాము ఫ్రెండ్స్. శ్రీముఖుని యొక్క తండ్రి ఎవరు? శాతవాహనుడు. ఇతను మౌర్యుల దగ్గర ఉద్యోగిగా పనిచేయడము జరిగింది, మరియు సామంతుడుగా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత మౌర్యులు ఏమయ్యారంటే బలహీనపడిన తర్వాత ఇతను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకొని శాతవాహన రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఎవరు? ఇతని కుమారుడు, శాతవాహనుని కుమారుడైనటువంటి శ్రీముఖుడు. నెక్స్ట్, తెలంగాణ వివిధ ఆధారాల ప్రకారము ఐతరేయ బ్రాహ్మణము చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఆంధ్రులు లేదా తెలుగు వారి గురించి మొట్టమొదటగా ఋగ్వేదంకు సంబంధించిన ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. చాలా ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్ ఈ బిట్టు, గుర్తుంచుకోవాలి. దీని ప్రకారము విశ్వామిత్రుని దత్తత కుమారుడైనటువంటి శునేశకుని సంతతి వారే ఈ ఆంధ్రులు లేదా తెలుగువారు అని చెప్పేసి పేర్కొన్నారు. విశ్వామిత్రుని యొక్క దత్తత కుమారుడు ఎవరు? శునేశకుడు ఇతను. సో ఇతని సంతతి వారే ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు, అదేవిధంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఇతనికి సంతతి చెందినవారే అని చెప్పేసి ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొనడము జరిగింది. నెక్స్ట్, సంఖ్యాయాన సరత్సూత్ర. ఓకే, సంఖ్యాయాన సరత్సూత్ర. దీని ప్రకారము విశ్వామిత్రుడు తన 50 మంది కుమారులను ఆర్యవర్తనం అవతల దక్షిణానికి వెళ్ళమని శాసించాడు. వీరే తర్వాత తెలుగువారు లేదా ఆంధ్రులుగా కొనసాగారని చెప్పేసి తెలుస్తుంది. అంతకుముందు ఏం చేశారంటే విశ్వామిత్రుడు తన 50 మంది కుమారులను, తనకు దగ్గర ఉన్నటువంటి 50 మంది కుమారులను కూడా ఆర్యవర్తనం వదిలేసి దక్షిణానికి వెళ్ళమని శాసించారు. వీరే తెలుగువారుగా మారని చెప్పేసి మనకు ఈ గ్రంథం ద్వారా, సంఖ్యాయన గ్రంథం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, వాయు పురాణం. మధ్య ఆసియాలోని వక్షు లేదా చక్షు అక్సస్ అంటారు. సో వక్షు నది తీరంలో, మధ్య ఆసియాలోని వక్షు నది తీరంలో ఆంధ్ర, ములక, దరద, పారద, ప్రహ్లాద మొదలగు జాతులు ప్రక్కన నివసించేవారని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, ఆర్యులు వాయువ్య భారతదేశంపై దాడి చేసినప్పుడు ఈ మధ్య ఆసియాకు చెందిన జాతుల వారు దక్షిణ భారతదేశం వైపు మళ్ళారు. ములక, ఆంధ్ర, ప్రహ్లవ దరద జాతుల వారు ప్రస్తుతం ఉన్న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఎవరెవరు? ములక, అదేవిధంగా ఆంధ్ర, ప్రహ్లవ, దరద అనేటువంటి జాతులు కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ వారంతా కూడా ఈ జాతులకు చెందినవారే అని చెప్పేసి ఈ గ్రంథాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, వీరు స్థానికంగా నాగులు, యక్షులు, అశ్యకులు, మహిషకులు, తెలుగును మొదలగు పేర్లతో స్థిరపడ్డారు. ఓకే, తెలుగులు అనే పేర్లతో స్థిరపడడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో. నాగులు, యక్షులు, అశ్యకులు, మహిషకులు, తెలుగులు అనేవారు. వీరందరిని కలిపి ఆంధ్ర జాతి లేదా తెలుగు జాతిగా పరిగణించారు. ఆర్యులు దరద జాతి వారని పిశాచులుగా పరిగణించి వారి భాషను పైశాచిక భాషగా పేర్కొనడం జరిగింది. ఆర్యులు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా పోల్చారు? పిశాచులుగా పోల్చడము జరిగింది. ఓకే, అందుకే వీరి యొక్క భాషను కూడా పైశాచిక భాషగా పేర్కొన్నారు. గుణాద్యుడు బృహద్గతను పైశాచిక భాషలో తెలంగాణ భూభాగంలోని రచించాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ గ్రంథం కూడా. నెక్స్ట్, సుత్తానిపాతం. గోదావరి నదికి ఇరువైపులా 2 దేశాలు ఉండేవి. అవి అలక మరియు ములక. అలక రాజ్యాన్ని అస్మక రాజ్యంగా పరిగణించారు.
అలకా లేదా అస్మక రాజధాని బోధన్ ప్రాంతము. నెక్స్ట్ అలకా లేదా అస్మక రాజధాని ఓకే, దీనికి గల ఇతర పేర్లు ఏంటి, పోతన, పౌధన్యపురము, బహుధాన్యపురము. ఈ బోధన్కి గల మరో పేర్లు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇవి, పోతన, పౌధాన్యపురం, బహుధాన్యపురము. మూలక రాజధాని అలక అయిపోయింది, అలక రాజధాని లేదా అస్మక రాజధాని బోధన్, మరియు మూలక రాజధాని పైఠాన్. ఓకే, అస్మక రాజ్యంలో బావరి బౌద్ధాన్ని ఆంధ్ర మరియు తెలంగాణలో వ్యాప్తి చేశాడని చెప్పేసి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అంగుత్తర నికాయ బౌద్ధమత గ్రంథాలైన త్రిపీఠికాల్లో ఒకటైన సుత్తపీఠకంలోని ఒక భాగాన్నే అంగుత్తర నికాయ అంటారు. ఇదేంటి, ఎందులోని భాగం ఫ్రెండ్స్, బౌద్ధ మతాల గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు, త్రిపీఠకాలు ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ గ్రంథాలు త్రిపీఠకాల్లో ఒకటైనటువంటి సుత్తపీఠకంలోని ఒక భాగాన్నే అంగుత్తర నికాయ అంటారు. దీంట్లోనే మొదటిసారిగా షోడాశ లేదా 16 మహాజనపదాల గురించి ప్రస్తావించింది అని చెప్పేసి మనం ప్రీవియస్గా కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. వీటిలో ఒకటైన అస్మక రాజ్యంలోని తెలంగాణ ఉండేది. నెక్స్ట్ పాణిని అనేటువంటి ఒక కవి, ఇతను ఒక కవి, ఇతను అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథాన్ని రచించాడు ఫ్రెండ్స్. చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి గ్రంథం ఇది, గుర్తుంచుకోవాలి పాణిని. సో అష్టాధ్యాయిలో దక్షిణపథంలోని కళింగతో పాటు అస్మక రాజ్యాన్ని కూడా పేర్కొనడం జరిగింది. కళింగ అంటే ఒరిస్సా ప్రాంతంతో పాటు అస్మక రాజ్యాన్ని అంటే తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఇతను తన అష్టాధ్యాయునిలో పాణిని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ స్కందపురాణం విద్యానాథుడు. తెలంగాణ అనే పదము తెలింగ అనే పదం నుంచి వచ్చింది. తెలంగాణ అనే పదం త్రిలింగ అనే పదం నుంచి వచ్చింది. నెక్స్ట్ పూర్లి శాసనము, దీన్ని గంగవంశరాజు ఇంద్రవర్మ వేయించాడు అని చెప్పేసి తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకు. దీంట్లో తెర్లింగ అనే పదము ఇతను ఉపయోగించాడు. ఏం పదం అది, తెర్లింగ. నెక్స్ట్ భరతుడు నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు ఫ్రెండ్స్. ఇందులో ఆంధ్రదేశాన్ని మోసల అనే పేరుతో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ మత్స్యపురాణం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. మంజీరక దేశము అంటే తెలంగాణలో మంజీరా నది పరివాహక ప్రాంతం గురించి ఇందులో పేర్కొనడం జరిగింది. తెలంగాణ ప్రాంతాన్ని ఏ పేరుతో పేర్కొన్నారు, మంజీరక దేశం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఎందుకోసం, తెలంగాణలోని మంజీరా నది పరివాహక ప్రాంతం ఉంది అని చెప్పేసి దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ భీమసేన జాతకము, ఆంధ్రపథం అన్న దేశవాచక పదాలు ఇందులో కనిపిస్తాయి. ఆంధ్రపథం అనేటువంటి దేశ వాచక పదాలు ఇందులో భీమసేన అటువంటి శతకంలో కనిపిస్తాయి. భీమన శతకం ఎలాగో భీమసేన శతకం కూడా అలాగే ఉండేది ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్యాస మహాభారతం, వ్యాస మహాభారతంలో ద్రౌపది స్వయంవరానికి వచ్చిన వారిలో అందకుల ఆంధ్రుల ప్రస్తావన కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ద్రౌపది స్వయంవరానికి, మహాభారతంలో ద్రౌపదికి స్వయంవరం నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి కూడా అందకులు అంటే ఆంధ్రులు వెళ్ళారని చెప్పేసి వ్యాస మహాభారతంలో తను పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ రామాయణము, నల్గొండ మెదక్ జిల్లాలోని మహిషక రాజ్యము మహిషకులు ఉన్నారని చెప్పి పేర్కొంది. ఆది కావ్యమైన రామాయణము కిష్కింద కాండలో సీతాన్వేషణకై సుగ్రీవుడు వానరులను దక్షిణ దశకు పంపుతూ ఆంధ్ర, పుండ్ర, కేరళ, చోళ రాజ్యాలలో వెతకమని ఆజ్ఞలు జారీ చేసినట్లుగా రామాయణంలో పేర్కొనబడి ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఏ ప్రాంతాలవి, ఆంధ్ర, పుండ్ర, కేరళ, చోళ రాజ్యాలలో వెతకమని కూడా అంటే హనుమంతునికి రాముడు ఆజ్ఞాపించడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మెగస్థనీస్ ఇండికా గ్రంథము, చాలా ఇంపార్టెంట్ ఇది. తన ఇండికా గ్రంథంలో ఆంధ్రదేశంలో 30 కోటలు ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నాడు మెగస్థనీస్ ఇండికాలో. నెక్స్ట్ ప్లీని, ఇతను ఒక అజ్ఞాత నావికుడు ఫ్రెండ్స్. ఇతను ఇండికా గ్రంథాన్ని శోధించి ఆంధ్రుల అసంఖ్యాక గ్రామాలు, 30 దుర్గాలు కలవని రాజులు, 100,000 కాల్బలము, 2,000 అశ్వగబలం, 1,000 గజబలం కలిగిన బలమైన శక్తివంతమైన జాతివారని చెప్పేసి మెగస్థనీస్ యొక్క ఇండికా గ్రంథంలో పేర్కొనడము జరిగింది అని చెప్పేసి ప్లీని కూడా వివరించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అశోకుని యొక్క 13వ శిలాశాసనము, అశోకుడు దక్షిణ పదంలో తన సరిహద్దుల్లో అంధులు ఉన్నారని చెప్పేసి పేర్కొన్నాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. అశోకుని యొక్క 13వ శిలాశాసనంలో ఓకే దక్షిణంలో తన సరిహద్దులో అంధులు అంటే ఆంధ్రులు ఉన్నారని చెప్పేసి పేర్కొన్నారు. వీరిని ఆంధ్ర మరియు తెలంగాణలోని
తెలుగువారిగా పేర్కొంటారు. అశోకుడు కర్నూలు జిల్లాలో ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలను వేయించాడు. ఏం శాసనాలు అవి? ఎర్రగుడి మరియు రాజుల మందగిరి శాసనాలు వేయించాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ టాలమీ, ఓకే, గ్రీకు భూగోళ శాస్త్రవేత్త ఫ్రెండ్స్ ఇతను. ఓకే, గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞుడు. ఇతను పేర్కొన్నటువంటి టెలింగాన్ అనే పదము తెలంగాణ శబ్దానికి ప్రాచీన రూపంగా చెప్పవచ్చు. ఓకే, తెలింగాన్ అనేటువంటి ఒక పదాన్ని ఇతను తన గ్రంథాల్లో పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మల్లంపల్లి సోమశేఖర శర్మ. శివుడు లింగరూపంలో మూడు ప్రాంతాల్లో వెలిసాడని చెప్పేసి ప్రతీది. కాళేశ్వరము, శ్రీశైల్యము, ద్రాక్షారామము, ఇవి వీటిలో కూడా శివుడు అంటే మూడు లింగాల రూపంలో వెలిసాడు. త్రిలింగ అనే పేరు వచ్చింది కూడా దీనివల్లనే ఫ్రెండ్స్. ఓకే, మూడు లింగాలు కాళేశ్వరము, శ్రీశైల్యము, అదేవిధంగా ద్రాక్ష రామము, త్రిలింగ అని చెప్పి పేరు వచ్చింది. ఈ మూడు ప్రదేశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలను తెలింగ ప్రజలు కూడా అని పిలవడము జరిగింది. నెక్స్ట్ అనము అనగా దేశము. జనాల వ్యవహారికాలలో కాలక్రమంగా అనము అనమై తర్వాత తెలింగాణమైనది. ఓకే, తెలింగాణమైనది. అనము అంటే ఇప్పుడు మనం త్రిలింగ అని చెప్పేసి పేరును చూసాం కదా ఫ్రెండ్స్, తెలింగ లేదా త్రిలింగ అనే పేరును చూసాం కదా. అదేవిధంగా అనము అంటే దేశము అని పిలిచేవారు ఆ కాలంలో. సో త్రిలింగ, అదేవిధంగా అనము, త్రిలింగనము, అదేవిధంగా తెలంగాణ తెలంగాణగా మారింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ తెలంగాణనే కాలక్రమంన లోక వ్యవహారాలలో తెలంగాణ లేదా తెలంగాణగా మారిందని ప్రసిద్ధి. చరిత్రకారుడు పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ ఉద్ఘాటించాడు. ఓకే, మొట్టమొదటిసారిగా ఈ పదాలే తెలంగాణగా మారాయని చెప్పేసి పరిశోధన చేసినటువంటి చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ ఉద్ఘాటించడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల మెదక్ జిల్లా తెల్లాపూర్లో లభించిన శాసనంలోని తెలంగాణపురం అనేటువంటి అంశం ప్రస్తావనకు బలపరుస్తుంది. నెక్స్ట్ హుయాన్స్తాంగ్, ఆంధ్రను ఆంతోలోగ పేర్కొని దాని రాజధానిని సింకీలో లేదా వెంగిపురం అని చెప్పేసి పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ ధర్మామృతం, దీని ప్రకారము ప్రతీకాలపుర రాజు అయినటువంటి ధనదుడు ఒక బౌద్ధ సన్యాసి అయిన సంగశ్రీ యొక్క కాళ్ళను తీయించి అంధుడిని చేయడము జరిగింది. సారీ, కళ్ళను. సో కళ్ళను తీయించడం వలన ఇతన్ని అంధుడు చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు? సంగశ్రీ. ఇతను ఒక బౌద్ధ సన్యాసి ఫ్రెండ్స్. ఓకే, బౌద్ధ సన్యాసిని రాజైనటువంటి ధనదుడు ఇతని యొక్క కళ్ళను తీయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు సంగశ్రీ శపించడంతో ధనదుని వారసులు ఏడు తరాల వరకు కూడా పుట్టుగుడ్డిగా పుట్టారని చెప్పేసి ప్రతిది. ఓకే, ఇతను తన కళ్ళు తీయించడం వల్ల, ఓకే, ఆ బౌద్ధ సన్యాసి యొక్క కళ్ళు తీయించడం వలన అతను శపించడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ శపించడం వలన ఏంటంటే ధనదుడి వారసులు మొత్తం ఏడుగురు ఏడు తరాల వరకు కూడా పుట్టు గుడ్డివారై పుట్టడము జరుగుతుంది. అందువల్లనే వీరు పాలించిన దేశానికి అంధక దేశం అని చెప్పి పేరు వచ్చింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, ఇది మనం చాలా దిక్కులో చూసాము. అంధక దేశం, అంధక దేశం అని కూడా అన్నారు. ఇది అంధక దేశమే తర్వాత ఆంధ్రదేశంగా మారింది. సో అంధక అని పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ బౌద్ధ సన్యాసి అయినటువంటి ఈ సంగశ్రీని తన కళ్ళు తీయించినటువంటి రాజు ధనదుడు. సో అందువల్ల అతను అంధుడుగా మారడం జరిగింది ఈ బౌద్ధ సన్యాసి. సో దానివల్లనే ఆ రాజు యొక్క ఏడు తరాల యొక్క వారసులు గుడ్డివారుగా పుట్టారు ఫ్రెండ్స్. దానివల్లనే ఈ దేశానికి, అతను పాలించిన దేశానికి అంధక దేశం అనే పేరు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి డీటెయిల్ సమాచారం చూసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అంటే మీకు ఇప్పటివరకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, తెలంగాణ చరిత్ర పైన, ప్రాచీన చరిత్ర పైన. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ముందు కూడా ఇలాంటి సపోర్ట్ ఉంటుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.